गाइस वेलकम बैक टू माय चैनल नेनु इवाला मी मुंदुकु ओक कोत्त वीडियो तो वच्चेसानु चूसारा इक्कड मार्निंग 6:45 7 अवुतुंदी एंड मा मम्मी एमो चेट्लु उन्नायि कदंडी गार्डन लोकि वच्चेसिंदी मा मम्मीकी अन्नितिकन्ना मुंदु चेट्ले इंपार्टेंट अन्नमाट इदी मा इंटि वेनकल सो मम्मी एमो इक्कड अन्नी చెట్లకి మార్నింగ్ మార్నింగ్ వాటర్ వేయడానికి ఏమైనా పురుగులు అవి ఉంటే తెంపేసేయడానికి క్లీన్ చేయడానికి వచ్చేస్తుంది అన్నమాట. సో మంచి అయితే ఫుల్గా ఉందండి, అసలు చలేస్తుంది, అసలు బయటికి కూడా రాబుద్ది కావట్లేదు. కానీ ఈ టైంలో కూడా మమ్మీ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటంటే గార్డెనింగ్ వర్క్ అవగానే ఇక్కడ పిల్లలు చూసారా లోపలికి వస్తే ఇది పరిస్థితి. మా వాళ్ళకి ఎంత పెద్ద రూమ్లో అన్నా పడుకోబెట్టండి, బెడ్ల మీద అందుకే పడుకోరు, పడుకోనియను. ఒక దెబ్బకి నైట్లో ఒక 1-2 అవర్స్ తర్వాత కింద ఉంటారనమాట, బెడ్ మీద అస్సలు ఉండరు మా వాళ్ళు. సో అందుకే వీళ్ళిద్దరికి కిందే పడుకోబెడతాం, చేప వేసి. ఈ చేప వేసి పడుకోబెట్టిన దిండ్లు చూసారా, ఓ సైడ్ బెడ్షీట్లు, ఒక సైడ్ మళ్ళీ బెడ్షీట్లు కప్పుకోవడానికి దొరకకపోతే రాత్రిలో ఆ చేపనెత్తి కప్పుకొని పడుకుంటారు అనమాట వీళ్ళు. వీళ్ళు మహా వెరైటీలు అనమాట, వీళ్ళు పిల్లలు కాదు పిచాచులు అనమాట. చూసారా ఇదిగోండి ఇది పరిస్థితి. ఈ మేడం కానీ చిన్న మేడం కానీ లేపడానికి ట్రై చేస్తుంటే సీరియస్గా చూస్తుంది. ఈ కరోనా అసలు ఎందుకు వచ్చిందో ఏమో కానీ నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి. ఈ కరోనా వచ్చి పిల్లల్ని ఇట్లా ఈజీగా తయారు చేసింది. వీళ్ళని స్కూల్లో పంపించలేము, కొన్ని ఇంట్లో స్కూల్లాగా పెట్టడానికి కుదరదు, మన పనులలో మనం బిజీగా ఉంటాం. ఇదిగోండి మేడం అతి కష్టంగా లేస్తుంది అన్నమాట. ఈ మేడం లేసి బుక్కులు తీసేసరికి మధ్యాహ్నం ఈజీగా 12 అవుతుంది. అంటే స్కూల్లో హాఫ్ టైం అయిపోయి ఉంటుంది అప్పటికి. అండ్ పడుకోవడం కూడా మా వాళ్ళు ఎందుకో అస్సలు పడుకోరండి. 12:30 కావాల్సిందే నైట్, ఆ 12:30 కూడా కొట్టి కొట్టి పడుకోబెట్టాలన్నమాట. ఇంకా మేడం గారు ఫ్రెష్ అప్స్ అయిపోయాక అందుకే ఇంకా ఏదో ఒక టిఫిన్ అయ్యేదాకా వీళ్ళకి ఏదో ఒక లైట్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి. సో ఇక్కడైతే స్వీట్ కార్న్ అంతా తీసేసి నార్మల్గా సరిగ్గా తినరని దాని కొద్దిగా చాట్ మసాలా అవి వేసి ఇలా తర్వాత వేసి పెడతాను. స్వీట్ కార్ను, వాటర్మిలన్, దాంతోపాటు కుకుంబర్ చిన్న పీసెస్, పెప్పరు, సాల్ట్ కొద్దిగా వేసి కలిపి ఇచ్చారనమాట. ఇవి ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ అయ్యేదాకా తింటున్నారనమాట. సో ఇక్కడ మా మమ్మీ నా డిస్కషన్ చూసేసేయండి. మమ్మీ ఏం చేస్తున్నావు? వంకాయ కూర బ్రేక్ఫాస్ట్ క్యా? వంకాయ కూరలో చపాతీయా? ఓకే ఓకే, వంకాయ కూర పెట్టు, చపాతీలు చేస్తాం. నన్ను పిలుచు, అట్లట్లా బేలు అట్లా వేసేస్తా సరేనా? నువ్వైతే లేట్ చేస్తావు. అదేనా? ఏ చెడ్డీరా నీకు, వేసుకోపో, తొందర పోవాలా. ఇంకేం పొద్దున్నే గార్డెనింగ్ అయిపోయిందా? గార్డెనింగ్ అయిపోయింది. మాన్యూర్ ఎట్లా చేస్తాం ఒకసారి వీడియోది మా వాళ్ళకి. కిచెన్ వేస్టేజ్ అంతా? మొత్తం నాకు పిలవకుండా మాన్యూర్ అంతా అయిపోగొట్టున్నారు. వీడియో దిద్దామంటే మీరు మళ్ళీ రెడీ చేస్తావా? నువ్వు ఎన్ని నెలలకు అవుతుంది అది? కాయగూరలో నిండితే మళ్ళీ వేసేది, కొద్దిగా మరీ మట్టి వేసేదాన్ని వేసి కొద్దిగా నీళ్ళు జంతిస్తే అన్ని ఫామ్ అయినాయి. ఎన్ని రోజులు జమ చేస్తాం మమ్మీ అట్లా? ఆ టబ్బు నిండేదాకా. పెద్ద టబ్బా అది? సరే సరే, ఒకసారి ఆ టబ్బు చూద్దాము, సాయంకాలంగా చూపిస్తా నేను. ఏంటది గోరింత? నువ్వు ఎందుకు ఇప్పుడంగి? నువ్వు పొద్దున్నే ఏంది టీవీ ఏంది పొద్దున్నే లేసి? నీకెందుకు నా గురించి నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? చదివేదేం లేదా ఈరోజు? అండ్ ఇక్కడ చూసారా బ్రేక్ఫాస్ట్ నేనే, చపాతీ అంటే మా ఇంట్లో నేనే అనమాట. ఎందుకంటే చాలా ఫాస్ట్గా చేసేస్తాను.
అవి ఇండియా మ్యాప్లు వరల్డ్ మ్యాప్లలా తయారవుతాయి, షేప్లెస్. బట్ స్టిల్ అర్జెంట్కి చాలా ఫాస్ట్గా చేయాలంటే నేనే అనమాట. సో మా మమ్మీ ఎప్పుడు చపాతి చేయాలా అన్న అర్జెంట్లో నన్నే నిల్చోబెడతాడు అనమాట. అండ్ ఇక్కడ చపాతి అక్కపమ్మ చెల్లి బయటికి వెళ్దామని అనుకుంటుంది. ఆ బండి స్టార్ట్ చేయలేక 1-2 మంత్స్ అయిపోయింది అసలు. అందుకే చూడండి ఎంత స్టార్ట్ చేసినా అవ్వట్లేదు, ఎవ్వరు దాన్ని ముట్టట్లేదు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పటి నుంచి బయటికి వెళ్ళకుండా అలాగే ఉండి ఆ బండ్లు కూడా ఖరాబ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఆ బండి స్టార్ట్ చేయడానికి తిన్నదల్లా అరిగేటట్టు ఆ కిక్ కొట్టి 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 అస్సలు అంటే అసలు స్టార్ట్ కాలేదు. సెల్ఫ్ అవ్వదు, ఫస్ట్ నువ్వు కిక్ కొడితేనే తర్వాత సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మొత్తం డెడ్ అయిపోయింది బ్యాటరీ. మేము అరుస్తున్నాం, ఎందుకు అట్లా అరుస్తున్నాం? తిన్నావు కదా, డిన్నర్ అయింది కదా, ఎందుకు అరుస్తున్నావు? అయిందండి డిన్నర్, కమ్ హియర్ కాపలా కూర్చున్నావు, తిన్నావు కదా, తిన్నావా? సిట్ ఎందుకు అట్లా తిన్నావు కదా, సెట్ డౌన్ అయింది కదా. Come on, jump here. Come here. Amma. Chicken kavalante, chicken. Ninne kada chicken tinindi. Chicken ninne na tinindi. Ninne kada chicken tinindi. Ninne kada chicken. Padukovala ibadi padukovala. ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఆహా చికెన్ కబాబ్ అవుతుంది. గ్రీన్ ఏమనుకుంటున్నారా, ఇది స్పెషల్ మసాలాస్ అండి. బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్లో మీకు లాల్ బజార్ అని ఒకటి ఉంటుంది, లాల్ మస్జిద్ అని, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ఆ పౌడర్స్ కలిపేసి ఇలా చికెన్ కబాబ్ లాగా చేసుకోవడం అనమాట. ఈసారి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అది రెడ్ అండ్ గ్రీన్ కలర్ రెండిట్లో వస్తుందండి. ప్రస్తుతానికైతే ఇలా చికెన్ కబాబ్ అవుతూ ఉంది, ఉడుకుతూ ఉంది అనమాట. సో ఇక్కడ చికెన్ అవుతుంటే అండ్ ఇక్కడ చూడండి ఏమవుతుందో, మా బబ్బుగాడి రియాక్షన్స్ చూడండి. చికెన్ అవుతుంటే ఈ పాటికి యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కి పడుకుంటాడు అనమాట. తినేసాడు కూడా, డిన్నర్ అయిపోయింది. ఆ చికెన్ స్మెల్కి ఇదిగోండి ఈ ఏడవడం చూడండి అసలు. ఇదిగోండి ఇది అక్కడ చికెన్ అవుతుంటే మేమన్నంత ఏడుస్తున్నావో లేదో. ఎందుకంటే అయ్యగారు చూడండి ఎలా ఏడుస్తున్నాడు. బాబు గో జంప్ జంప్ అండ్ స్లీప్, కమ్యా బాబు. నో సౌండ్ నో రియాక్షన్ చూసారా.